హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ బిఆర్. వెల్కమ్ టు మిస్టర్ బిఆర్ టెక్ టాక్స్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి పోకో F6 వర్సెస్ IQ G9 టర్బో అనమాట. అండ్ ఫస్ట్ మనం డిస్ప్లే పరంగా మాట్లాడుకుంటే రెండు మొబైల్స్ మనకి AMOLED డిస్ప్లేతోనే వస్తుంది. కానీ ఇక్కడ మనకి ఇంకేం డిఫరెన్స్ ఉంది అంటే పోకో F6 వచ్చేసి మనకి 120Hz రిఫ్రెష్ రేట్తో అయితే వస్తుంది. అదే మనకి IQ G9 టర్బో చూసుకున్నామనుకో 144Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. ఇది మనకు ఓవరాల్గా డిస్ప్లే పరంగా చూసుకుంటే. అండ్ ఇంకా నెక్స్ట్ కెమెరా డిపార్ట్మెంట్ చూస్తే మనకి రెండు మొబైల్స్లోనూ బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్తోనే వస్తుంది. అండ్ ప్రైమరీ కెమెరా రెండిట్లోనూ మనకి 50 MP అండ్ సెకండరీ కెమెరా మనకి రెండిట్లోనూ 8 MP. కానీ ఇక్కడ ఏం డిఫరెన్స్ ఉందంటే పోకో F6 అయితే మన ఇండియాలో ఆల్రెడీ లాంచ్ అయిపోయింది అండ్ ఈరోజు నుంచి సేల్స్లోకి అయితే ఉంది. సో మనకి అక్కడ ప్రైమరీ సెన్సార్ ఏం యూజ్ చేసినారు అనే విషయం అయితే తెలిసింది. సోనీ లైట్ 600 సెన్సార్ అయితే యూజ్ చేశారు. ఇది మనకి సోనీ IMX882 సెన్సార్ కన్నా కొంచెం తక్కువే, కానీ పోర్ట్రేట్ షాట్స్ మాత్రం కొంచెం బాగా అయితే తీస్తుంది ఈ సెన్సార్ మనకి పోకో F6లో ఉండేది. కానీ మనకి IQ G9 టర్బోలో అసలు బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరాలో ఏ సెన్సార్ యూజ్ చేసినారు అనే విషయం అయితే మనకి ఇంకా అఫీషియల్లీ ఏ న్యూస్ అయితే రాలేదన్నమాట. అండ్ ఇంకా ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే ఫ్రంట్ కెమెరాలో మనకి పోకో F6 వచ్చేసి 20 MP అయితే వస్తుంది. అదే మనకి IQ G9 టర్బో చూసుకున్నామనుకో 16 MP వస్తుంది. సో ఇది మనకు ఓవరాల్గా కెమెరా డిపార్ట్మెంట్ వైజ్ చూసుకుంటే మోస్ట్లీ మనకి చాలా డెప్త్కి వెళ్తే మాత్రం మనకి IQ9 టర్బో కెమెరాస్ ఇంకొంచెం బెటర్గా అయితే ఉండొచ్చు. లేదు బ్రో, మేము కెమెరాస్ పెద్దగా వాడడం మాకేం అంత ఇదిగా తెలీదు, జస్ట్ ఫొటోస్ క్లిక్ చేయాలా, ఫొటోస్ క్లిక్ చేస్తే బాగుండాలా, మాకు ఫొటోస్ మేము బాగుండాలి దాంతో అంటే మాత్రం మీరు రెండు మొబైల్స్లోనూ పెద్ద డిఫరెన్స్ అయితే చూడరన్నమాట. అండ్ ఇంకా పర్ఫార్మెన్స్ వైజ్ చూస్తే మనకి రెండు మొబైల్స్లోనూ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసరే ఉంది. సో పర్ఫార్మెన్స్ వైజ్ మాత్రం మీ ప్రయారిటీ మాకు ఎక్కువ పర్ఫార్మెన్సే కావాలి అనుకుంటే రెండు మొబైల్స్ సిమిలర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఒకటి ఎక్కువ కాదు, ఒకటి తక్కువ కాదు, మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. మీ ప్రయారిటీ, మాకి పర్ఫార్మెన్స్ హైలో ఉంది, నాకు పర్ఫార్మెన్స్ ఉంటేనే ఫోన్ కావాలి, ఈ రెండు మొబైల్స్లో ఏది సెలెక్ట్ చేసుకోను నేను అంటే రెండు మొబైల్స్ మనకి పర్ఫార్మెన్స్ వైజ్ బెస్టే ఇస్తుంది. అండ్ రెండు మొబైల్స్ పర్ఫార్మెన్స్ వైజ్ టాప్ నాచే ఉంటుంది. ఇంకా మీరు ఏ చూసి సెలెక్ట్ చేసుకోవాలంటే డిజైన్ అండ్ బ్రాండ్. కొంతమందికి పోకో నచ్చకపోవచ్చు, కొంతమందికి పోకో డిజైన్ నచ్చకపోవచ్చు, కొంతమందికి IQ G9 టర్బో డిజైన్ నచ్చచ్చు అండ్ IQ బ్రాండ్ నచ్చచ్చు. సో అట్లయితే సెలెక్ట్ చేసుకోను, కానీ పర్ఫార్మెన్స్ వైజ్ మాత్రం మనకి రెండు మొబైల్స్ సేమ్గా అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఇంకా బ్యాటరీ పరంగా చూసుకుంటే పోకో F6 అనేది మనకి 5000 mAh అయితే వస్తుంది అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసి 90 W అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అదే మనకి IQ G9 టర్బో చూసినామనుకో 6000 mAh అయితే వస్తుంది అండ్ 80 W ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా ఫైనల్లీ ప్రైస్ పరంగా చూసినామనుకో పోకో F6 అయితే మన ఇండియాలో అయితే లాంచ్ అయిపోయింది అండ్ ఈ రోజు నుంచి మనకి ఫస్ట్ సేల్ అయితే స్టార్ట్ అవుతుంది. సో మనకి విత్ ఆఫర్స్ చూసుకుంటే 26,000 వస్తుంది. వితౌట్ ఆఫర్స్ అండ్ లాంచ్ ప్రైస్ అయితే మనకి 29,999 అనమాట. సో ఈ ప్రైస్కి అయితే కొనకండి, నేనే చెప్తాను. పోకో F6 అనేది 29,000-30,000 అయితే కొనకండి. మీ కాడ లేకపోయినా కానీ, లైక్ కార్డ్స్ అవి లేకపోయినా కానీ, మీ ఫ్రెండ్స్ లేకపోతే మీ ఫ్యామిలీ వాళ్ళని అడిగేసి ఎక్కడైనా కార్డ్స్ తీసుకోండి అండ్ ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా యూజ్ చేసేకైతే ట్రై చేయండి. సో అవన్నీ మనం యూజ్ చేసినామనుకో మనకు ఒక 26,000 అయితే వస్తుంది. సో 26,000 కంటే లైక్ మనకు ఒక వర్త్ అన్నమాట, మనం పెట్టిన ఎవ్రీ రూపాయి మనకి వాల్యూ అయితే చేస్తుంది. మీరు 30,000-31,000 ఇట్లా కొనేసినారనుకో లైక్ ఓవర్ ప్రైస్ అనేది అయితే అయిపోతుంది అనమాట. సో మోస్ట్లీ ఈ ప్రైస్కి అయితే కొనకండి, 26,000-27,000 ఈ ప్రైస్లోనే కొనకైతే ట్రై చేయండి. అండ్ ఇంకా బ్రో, IQ G9 టర్బో అదెంత ఉండొచ్చు అంటే అది కూడా సేమ్ ప్రైస్కే మన ఇండియాలో అయితే లాంచ్ అవ్వచ్చు. మోస్ట్లీ ఒక 28,000-29,000 అయితే లాంచ్ అవ్వచ్చు. 25,000 అయితే పక్కాగా వస్తుంది గైస్. 25,000 విత్ కార్డ్ ఆఫర్స్, ఎక్స్చేంజ్ ఆఫర్స్ అన్నీ యాడ్ చేసుకున్నామనుకో 25,000-26,000 మేబీ 1-2K డిఫరెన్స్ అయితే ఉండొచ్చు. ఇంకా 1-2K తక్కువ కూడా రావచ్చు అనమాట, ఒక 24,500 లేకపోతే 25,000 ఈ ప్రైస్కి అయితే మనకి IQ G9 టర్బో అయితే మన ఇండియాలో పక్కగా అయితే లాంచ్ అయితే అవుతుంది. అండ్ ఇది ఓవరాల్గా మనకి ప్రైస్ డిఫరెన్స్ చూసుకుంటే. ఎప్పుడు లాంచ్ అవుతుంది అంటే ఇంకొక 1 మంత్లో మనకి, ఇంకొక జస్ట్ 1 మంత్లో లాంచ్ డేట్ అయితే వస్తుంది, టీజర్స్ అయితే వస్తుంది అండ్
లాంచ్ కూడా అయిపోతుంది అనమాట. సో ఇది ఓవరాల్గా మనకి పోకో F6 అండ్ IQ G9 టర్బో గురించి అయితే. అండ్ మీకు ఏ మొబైల్ బాగా అనిపించింది కింద కామెంట్లో చెప్పండి. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో అడగండి. ఇంకా ఏమైనా టాపిక్స్ కావాలన్నా కానీ చెప్పండి, అబ్బా చేద్దాం. అండ్ ఇంకా మిస్టర్ బియా టెక్ టాక్స్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి అట్లే పక్కన బెల్ఐకన్ అయితే క్లిక్ చేసుకోండి. మీకు కావాల్సిన టాపిక్ అండ్ మీ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయితే అయిపోతుంది అనమాట. సో సీ ఇన్ అవర్ నెక్స్ట్ లేటెస్ట్ వీడియోస్. బై బై అండ్ టేక్ కేర్ ఫ్రెండ్స్.